జోగులాంబ గద్వాల జిల్లాలో పాత బస్టాండ్ వైఎస్ఆర్ చౌక్లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలి, మాజీ మంత్రివర్యులు డికే అరుణ, నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బంగారు శృతి, పాలమూరు ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ये हाथ सबके नीचे रहे, मुट्ठी बंद करके हाथ ऊपर करके जय बुलाना है. अंदर कूडा चेतुलु गट्टि ओकसारी भारत माता जयं चेप्तुन्नारु, वारु चेप्तुन्नारु भारत माता की जय, भारत माता की जय. धन्यवाद. सभाध्यक्ष जी वेंकटेंद्रगिरी रेड्डी. धन 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 धन. ఏం చేసిన ఆ రోజు అరుణమ్మ బలంగా అవుతుంది అని, అరుణమ్మ టికెట్ కట్ చేయాలి, అరుణమ్మ రారాదని మన టికెట్ కట్ చేయించిన ఎవరు, మన వనపర్తి చిన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నాయకులు, అవతల పార్టీలో ఉన్న నాయకులు అందరూ కుమ్ముక్కై ఈ అమ్మ బలమైనటువంటి తల్లి మొండ మొండి పట్టుతున్న పోరాటం చేస్తుంది, ప్రజల్లో బాగా మేము ఎదురు వచ్చింది, ఈమె ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయరాదు, టికెట్ ఇరాదని ఈ టికెట్ టీఆర్ఎస్ కి ఇప్పించింది. ఇక మన వాళ్ళంతా పోరాటాలు చేసిన వాళ్ళందరూ కూడా మనం పోటీ చేయాల్సిందే, మనం ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. అందరం కలిసి రాజశేఖర రెడ్డి దగ్గర పోయినాం. రాజశేఖర రెడ్డి దగ్గర పోతే రాజశేఖర రెడ్డి ఒకటే మాట చెప్పాను, అమ్మ నా చేతుల్లో ఏమీ లేదు, తెలంగాణ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు రాజశేఖర రెడ్డి అని చెప్పేసిండ్రు. నేను నీకు అన్యాయం చేస్తున్నాను, నా చేతుల్లో ఏమి తేలేకపోతున్నారు అన్నమ్మ, నువ్వు పోయి పోటీ చేయిపో, నువ్వు గెలిచి వస్తావు అన్నాడు. నువ్వు పోటీ చేయిపో, భయపడకు, నువ్వు ఇండిపెండెంట్ పోయి పోటీ చేయిపో, నువ్వు గెలిచి వస్తావు అనేటటువంటి మాట ఆయన ఇచ్చిన ధైర్యం, మన వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోన ఆ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మనం దాదాపు 38,000 మెజార్టీతోనే ఈ రాష్ట్రంలో గెలిపొందిన మీ అందరి అభిమానంతో. ఆ తర్వాత గెలిచినాక మళ్ళీ వెంబడే మనం కాంగ్రెస్ తోనే కలిసి ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారితోనే కలిసి ఉన్నాం, ఈ ప్రాంతానికి నెట్టెంపాడు తెచ్చుకున్నాం, ఈ ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు, కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, రోడ్లు, ప్రాజెక్టులు, లెక్కలేనంత అభివృద్ధి ప్రాంతంలో, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు సబ్స్టేషన్లు ఎన్నో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అభివృద్ధి తెచ్చుకున్నాం. మళ్ళీ రెండవసారి ఎన్నికైంది, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి అన్న. ఆ రోజు ముఖ్యమంత్రిగా మనకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, తన యొక్క క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చిండ్రు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆయన పోవడం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఒక నాయకుడు కాబట్టి, పోరాటాలు చేసి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి, ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసినటువంటి ఆలోచనలో పార్టీకి కూడా కొన్నిసార్లు ఎదిరించి బయటకు వచ్చి పనిచేసిన నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి 2004 ప్రజలు ఆ గుర్తింపు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణమైంది. 2009 మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ప్రాంతంలో ప్రజల కోసం పోరాటం చేసి పనిచేసే వ్యక్తి అరుణమ్మ, ఈమెకు ఒక ప్రజలకు పనిచేసేటువంటి ఒక లక్ష్యం ఉన్నదంటే ఉద్దేశంతోన నాకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. నాకే కాదు, సబితా ఇంద్రారెడ్డికి హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు, సునీతా లక్ష్మారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండ్రు, కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, 4 తెలంగాణ వాళ్లకు, ఆడవాళ్లకు అంటే మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిండ్రు. అంటే ఆయన మహిళల లోపల ఆ నాయకత్వ లక్షణాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గ్రహించి మమ్మల్ని నాయకురాలిగా ఆయన అవకాశం ఇచ్చి తీర్చిదిద్దిండు. ఆయన ఇచ్చిన పాటలో అదే సేవ చేసుకుంటూ ఆయన కొన్ని రోజులకే మన నుంచి దూరం అయిపోయిండు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కష్టాలు అక్కడి నుంచే ప్రారంభమైనవి. ఈ కార్యక్రమానికి దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా పెద్ద అక్కకి, అరుణక్కకి నమస్కరిస్తూ, ఇక్కడ పుట్టి పెరిగిన అన్నగారు జితేందర్ అన్నగారు, సీనియర్ లీడర్ నాగూరావు నామాజీ గారు, కట్టా సుధాకర్ గారు, అఫ్సర్ పాషా గారు, మిగతా వేదిక నలదించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అక్కలకి, అమ్మలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అందరికీ నా నమస్కారాలు. నాకు డిక్లేర్ అయిన వెంటనే చేసి అక్క నీ మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున నేను భరత్ అన్న గారికి ఫోన్ చేసినాను, చేసి
అన్నా మీ సహకారం అవసరం, నాకు మీ ఆశీర్వాదం కావాలి, నాకు కోఆర్డినేషన్ ఉండాలి మీ వాళ్ళ మధ్య నా వాళ్ళ మధ్య అని చెప్పాను. అయితే అన్న ఒకటే మాట అన్నారు, మీ వాళ్ళు మా వాళ్ళు కాదమ్మా, ఇప్పుడు అందరు మన వాళ్ళు అని. అయితే నేను అన్నా అవునన్నా తప్పది నా తప్పు, ఇప్పుడు అందరం మన వాళ్ళే, ఎవరు మీ వాళ్ళు మా వాళ్ళు అని లేరు, అందరు మన వాళ్ళే అని. అంటే అంత పెద్ద ఆలోచన ఉన్న మనిషి, ఇంత పెద్ద అక్క బిడ్డలాగా నన్ను ట్రీట్ చేసిన ఇద్దరు మనుషుల కింద నేను పనిచేయడం, నా వాళ్ళ ఆశీర్వాదం నాకు దొరకడం నాకెంతో అదృష్టం. ఈ అదృష్టం ఎవ్వరికీ కలగదు, కానీ ఆ అదృష్టం మా నాన్నగారు నాకు ఇచ్చిన సంస్కారం వల్ల, లేదా మంచి మనిషిలాగా ఫస్ట్ నువ్వు ఉండాలి అనే ఆశీర్వాదం వీళ్ళిద్దరి ద్వారా కూడా నాకు దొరకడం నా అదృష్టం. అది నేను మినిస్టర్ గారు చెప్పారు ఇప్పుడే, మా ఫాదర్కి ఆయన ఓటేశారు రాజ్యసభ వెళ్ళడానికి అని, ఇక్కడ నా గురించి ఓటు అడగడానికి వచ్చారు అని. మా నాన్నగారు నాకు ఒకటే నేర్పించారు, బంధం అనుబంధం మంచితనం. ఆయన ఏమన్నారంటే, కార్యకర్తలతోని లేదా ప్రజతోని నువ్వు ఎంత అనుబంధంగా వాళ్ళతో మంచిగా నడుచుకుంటావో వాళ్ళ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందని. నేను ఆయన బాటలో, ఆయన నేర్పించిన స్ఫూర్తిలో అదే బాటలో నడుస్తున్నాను. నేను ఒక చదువుకున్న దళిత మహిళని, ఆ చదువుకుని 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్లో కూడా పనిచేశాను. చేసిన తర్వాత మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ పాలిటిక్స్లో మా నాన్నగారు ఎంతవరకు ఎక్కడ వదిలేశారో అది ఎవ్వరు మర్చిపోవద్దు అని, అక్కడ నుండి నేను కంటిన్యూ చేద్దాం, దేశ ప్రజలకు సేవ చేద్దామని అక్కడి నుండి నేను స్టార్ట్ చేశాను. ఆ క్రమంలో ఇంతమంది పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొన్న నరేంద్ర మోదీ గారు మహబూబ్ నగర్ మీటింగ్కి వచ్చినప్పుడు నేను అక్క ఆయన పక్కనే కూర్చున్నాం. మేమిద్దరం కూడా ఆయనకు చెప్పాం, మేము ఎలాంటి ప్లేస్ నుండి కంటెస్ట్ చేస్తున్నామనంటే చాలా వెనకబడ్డ ప్రదేశం, అక్కడ ఇప్పటివరకు కూడా ఏ సౌకర్యాలు కూడా ఫుల్గా లేవు. అంటే మా ఇద్దరికి ఒకటే అన్నారు, ఆమె దుర్గా నువ్వు ఇంకో దుర్గవి, ఇద్దరు దుర్గలు ఉన్నప్పుడు ఇంకా ఆ ప్రాంతం ఎందుకు అభివృద్ధి కాదు అని. అంటే ఒక మహిళలకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్, ఈరోజు ఒక దేశ రక్షణ ప్రతి స్త్రీకి తెలుసు. ఒకవేళ కనుక ఇల్లు సక్కబడాలంటే ఒక స్త్రీ పాత్ర ఎంత ఇంపార్టెంటో అన్నది, అలాంటిది ఒక దేశ రక్షణకి ఒక మహిళ మన ఇంటి ఆడబడుచు నిర్మలా సీతారామన్ గారి చేతిలో పెట్టారు. మరియు మనం అందరము అనుకునే చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మనం తెలంగాణ తీసుకొని ఇంత సంతోషంగా ఉన్నాము అని అంటే, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంటులో మాట్లాడి ఆ బిల్లును సపోర్ట్ చేయకపోతే ఈరోజు మనకు తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఆమెకి ఎక్స్టర్నల్ బంగారు లక్ష్మణ్ గారు చాలా పెద్ద మనిషి, మీ అందరు తెలిసిందే. మాతో పాటు నేను, నాకు కూడా ఆయనతో పాటు పనిచేసే అవకాశం ఎన్డీఏలో ఉన్నప్పుడు దొరికింది. పెద్దలు కొత్త భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, రైల్వే మినిస్టర్ గా ఉన్నారు, 12వ సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయి పెద్దలు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ సేవ చేస్తూ ప్రజాసేవ బద్దెల్నే ఉంటూ అన్ని రకాలుగా పెద్ద పెద్ద మనిషి అయిన ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా ఉంటూ వారి అమ్మాయి ఇవాళ నిజంగా కూడా మన నాగర్ కర్నూల్ కాన్స్టిట్యూన్సీకి అభ్యర్థిగా నిలబడ్డదంటే చాలా చాలా మనకు అందరికి కూడా
సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు నాగురావు నామోజీ గారు, మా కట్ట సుధాకర్ గారు, కట్ట శేఖర్ ఇక్కడ అందరు వేదిక మీద ఉన్న అందరూ పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ, నూతనంగా పార్టీలోకి వచ్చిన రామచంద్రారెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, నడిగడ్డ బిడ్డలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏమైంది నడిగడ్డ బిడ్డలకు? మేము అవతలికి పోగానే జోష్ పోయిందా మీ అందరికీ? మళ్ళా అరుపులు ఎక్కడ వాయా, సిటీలు ఎక్కడ వాయా, కథలు ఎక్కడ వాయా, ఏంది మంచిగా అంటే ఇంతకుముందు మనం ఎలక్షన్లు ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చోకుంటుంది. అందరికి కూడా ఇదే చౌరస్తా కాడ నిలబడి పెద్ద పెద్ద మీటింగులు చేస్తుంటే జోష్ ఉంటుండే, ఇలా కుర్చీల మీద కూర్చున్నాక జోష్ పోయినట్టున్నది. అవునా? అదే జోష్ ఉండాలి, అదే విధంగా ఉండాలి. ఇవాళ ఓటు ఏదైతే మీరు వేస్తున్నారో అది భారతీయ జనతా పార్టీకి మోదీ గారి కోసం వేస్తున్నా చెప్పి మేము తెలియజేస్తున్నా. మోదీ గారు అంటే ఒక 56 ఇంచుల సీనా తీసుకొని, చెప్పనించి సీనా తీసుకొని ఆయన ఇవాళ దేశ రక్షణ చేస్తున్న ఒక మహానాయకుడు అని చెప్పి కూడా మీ అందరు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు మనం చూసినాం గద్వాలలో కూడా, ఒక 1-2 మంది పిల్లలు ఊర్లలో దరూర్ సైడ్ ఆ సైడు సైనికులు చనిపోయి మన దగ్గరికి వస్తే వాళ్ళకి అందరు కూడా నివాళులు అర్పించడం. పాకిస్తాన్ వాళ్ళు ప్రతిరోజు ఒక సైనికుడు చత్తుంటే మనం అందరం కూడా బాడీని తీసుకురావాలి, ఊర్లలో పెట్టుకోవాలి, మన అందరు కూడా ఏడ్చుకుంటూ కూర్చోవాలి. కానీ మోదీ గారు ఏమన్నారు? ఇక నడవదు, పాకిస్తాన్ మీ దుమ్ము దులుపుతా, గుసాయించేదైతుండదో మీ అందరు ఈపులు పొలం కొడతా అని చెప్పి ఉండలికుండా ఆ చౌకీదార్ లాగా పనిచేస్తున్నా. ఇవాళ నరేంద్ర మోదీ గారి కోసం ఈ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకు నరేంద్ర మోదీ గారు కావాలనా, లేకపోతే ఒక పప్పులాగా ఉండి అసలు రాహుల్ గాంధీని చూసిరా మీరు నిలబడగలుగుతారా? అసలు మోదీ గారు ఇట్లా ఒక కాలి ఉఫ్ఫని ఊతే పగబడతాడు పోయి. అటువంటి ఆయనను మనం ఎన్నుకుందామా లేకపోతే మోదీ గారిని ఎన్నుకుందామా అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దాకా నిన్నటిదాకా మనకు అందరికీ ఎలక్షన్ల మీద అన్ని అందరం కూడా ఏదైతే ఉన్నదో వాగ్దానాలు చేస్తాం. ఇంటింటికి నల్ల వచ్చిందా? మిషన్ భగీరథ వచ్చిందా? మొత్తం ఉన్న చెరువులన్నింటికి కూడా పూడికలు తీసిర్రా? 1000 రూపాయల 2000 రూపాయల పెన్షన్ వస్తుందా? 100000 రూపాయల రుణ మాఫీ అయిందా? రైతు బాంధు 2 విడత వచ్చిందా? డబల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మళ్ళీ ఎందుకా వేసేది నాకు అర్థం కాదు. ఇవన్నీ రానప్పుడు ఎందుకే వాళ్ళు వచ్చేది? ఏం చెప్తామని చెప్పి వస్తున్నారు? ఏం చేస్తామని చెప్పి వస్తున్నారు? ఇవాళ ఇంటింటి గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో, ఇస్తున్నది ఏదైతుందో మన భారతీయ జనతా పార్టీ అవునా కాదా? ఇవాళ మనం రైళ్ళు ఎక్కడి నుంచి అయితే పోతున్నామో రైచూరు మాచర్ల రోడ్ రైల్వే దాని మీద అది పోతున్నది రైల్వేది ఎవరిది? రోజు పొద్దున్న చేస్తే గద్వాల రైల్వే స్టేషన్ ఆగుతున్నది ఎవరిది? కేంద్రం దా కాదా? ఇంత మంచి హైవేలు ఏవైతే రోడ్ మీద కడుతున్నారో మనం రోజు పొద్దున లేపి మన తుఫాన్ బండ్లలో పోతున్నామో అవన్నీ కేంద్రం ఇచ్చిన పైసలా ఉన్నా కాదా? కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ, కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమి చేసే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. గట్ లిఫ్ట్ ఇరిగేషన్ అయిందా? పని పూర్తి అయిందా? తుమ్మెలలో ఆ రోజు అందరం కూడా కలిసి కొట్లాడి తుమ్మెల లిఫ్ట్ తీసుకొచ్చాం, దానికి ఇప్పటిదాకా ఏవైతుండే కెనాల్ అన్నింటినీ కూడా అదృకరణ జరిగిందా? ఇవన్నీ కూడా ఖాళీ మాయ మాటలు, ప్రజలను మబ్బ పెట్టడానికి ఏదైతుందో ఇన్ని రోజులు జరిగినాయి. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, 11వ తారీఖు నాడు ఎప్పుడైతే ఓటింగ్ అయిపోతుందో, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతుందో, ఈ లైట్లు కూడా బంద్ అయిపోతాయని కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళా మన రాష్ట్రాన్ని రేపు ఆదుకోవాలంటే, మనకు కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో నేను పార్లమెంట్లో మాట్లాడాను చూసిరా, టీవీలలో చూసిరా, ఎట్లా గర్జించిందో చూసిరా, మన తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడిందో చూసిరా. అదే విధంగా రేపు పొద్దున మళ్ళా పోరాటానికి కూడా మన శృతి గారు ఇక్కడికి వెళ్ళిపోవాలి. మన శృతి గారు ఆమె ఏంది, మొత్తం భారతదేశంలోనే ఎస్సీ మహిళలకు ఆమె అధ్యక్షురాలు, మహిళా మోర్చకం అధ్యక్షురాలుగా చేస్తున్నది. ఒక బాట మంచి కథ మొత్తం ఆడ ఉన్న కేంద్రంలో ఉన్న నాయకులందరితో కూడా ఆమెకు అన్ని విధాలుగా పరిచయాలున్నాయి. దాంతో మనకు కావాల్సిన నిధులన్నింటి కూడా రాష్ట్రానికి తీసుకొస్తుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది అక్కడికి కాకుండా ఇవన్నిటి కూడా కేంద్రం ఎలక్షన్స్ అని
ఒకటో నంబర్ అమ్మనిది నాలుగో నంబర్ మీద కమలం పువ్వు ఉంటుంది. తప్పక లోపలికి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నా. జై తెలంగాణ, జై భారత్. ఏమైనా గతంలో ఇంత బంగారు లక్ష్మణ్ గారు చాలా పెద్ద మనిషి మీ అందరు తెలిసిందే. మాతో పాటు నేను నాకు కూడా ఆయనతో పాటు పనిచేసే అవకాశం ఎన్డీఏలో ఉన్నప్పుడు దొరికింది. పెద్దలు కొత్త భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, రైల్వే మినిస్టర్గా ఉన్నారు. 12వ సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయి పెద్దలు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ సేవ చేస్తూ ప్రజాసేవ బద్దెల్నే ఉంటూ అన్ని రకాలుగా పెద్ద మనిషి అయిన ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా ఉంటూ వారి అమ్మాయి వాళ్ళ నిజంగా కూడా మన నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీకి అభ్యర్థిగా నిలబడ్డదంటే చాలా చాలా మనకు అందరికి కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు నాగరావు నామోజీ గారు, మా కట్ట సుధాకర్ గారు, కట్ట శేఖర్ ఇక్కడ అందరు వేదిక మీద ఉన్న అందరూ పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ, నూతనంగా పార్టీలోకి వచ్చిన రామచంద్రారెడ్డి గారికి, ఐజా రామచంద్రారెడ్డి గారికి, నడిగడ్డ బిడ్డలకందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏమైంది నడిగడ్డ బిడ్డలకు? మేము అవతలకు పోగానే జోష్ పోయిందా మీ అందరికీ? మళ్ళా అరుపులు ఎక్కడవా? ఆయా సిటీలు ఎక్కడవా? ఆయా కథలు ఎక్కడవా? ఏంది మంచిగా అంటే ఇంతకుముందు మనం ఎలక్షన్లు ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చోకుంటుంది. అందరం కూడా ఇదే చౌరస్తా కాడ నిలబడి పెద్ద పెద్ద మీటింగులు చేస్తుంటే జోష్ ఉంటుండే. ఇలా కుర్చీల మీద కూర్చున్నాక జోష్ పోయినట్టున్నది. అవునా? అదే జోష్ ఉండాలి, అదే విధంగా ఉండాలి. ఇవాళ ఓటు ఏదైతే మీరు వేస్తున్నారో అది భారతీయ జనతా పార్టీకి మోదీ గారి కోసం వేస్తున్నాని చెప్పి మేము తెలియజేస్తున్నా. మోదీ గారు అంటే ఒక 56 ఇంచుల సీనా తీసుకొని, చెప్పనించి సీనా తీసుకొని ఆయన ఇవాళ దేశ రక్షణ చేస్తున్న ఒక మహానాయకుడు అని చెప్పి కూడా మీ అందరు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాం గద్వాలలో కూడా, గద్వాలకు కూడా ఒక 2 మంది పిల్లలు ఊర్లలో మన దరువు సైడ్ ఆ సైడు సైనికులు చనిపోయి మన దగ్గరికి వస్తే వాళ్ళకి అందరు కూడా నివాళులు అర్పించడం. పాకిస్తాన్ వాళ్ళు ప్రతిరోజు ఒక సైనికుడు చత్తుంటే మనం అందరం కూడా బాడీని తీసుకురావాలి, ఊర్లలో పెట్టుకోవాలి, మన అందరం కూడా ఏడ్చుకుంటూ కూర్చోవాలి. కానీ మోదీ గారు ఏమన్నారు? ఇక నడవదు, పాకిస్తాన్ మీ దుమ్ము దులుపుతా, గుసాయించేదైతుందో మీ అందరు ఈపులు పాలు కొడతా అని చెప్పి ముందలకుండా ఆ చౌకీదార్ లాగా పనిచేస్తున్నా. ఇవాళ నరేంద్ర మోదీ గారి కోసం ఈ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకు నరేంద్ర మోదీ గారు కావాలనా? లేకపోతే ఒక పప్పులాగా ఉండి అసలు రాహుల్ గాంధీని చూసిరా మీరు? నిలబడగలుగుతారా అసలు? మోదీ గారు ఇట్లా ఒక ఖాళీ ఉఫ్ అని ఊతే పగబడతాడు పోయి. అటువంటి ఆయనను మనం ఎన్నుకుందామా లేకపోతే మోదీ గారిని ఎన్నుకుందామా అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దాకా నిన్నటిదాకా మనకందరికీ ఎలక్షన్ల మీద అన్ని అందరం కూడా ఏదైతే ఉన్నదో వాగ్దానాలు చేస్తాం. ఇంటింటికి నల్ల వచ్చిందా? మిషన్ భగీరథ వచ్చిందా? మొత్తం ఉన్న చెరువులన్నింటినీ కూడా పూడికలు తీసిర్రా? 1000 రూపాయల 2000 రూపాయల పెన్షన్ వస్తుందా? 100000 రూపాయల రుణ మాఫీ అయిందా? రైతు బాంధు 2వ విడత వచ్చిందా? డబల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మళ్ళీ ఎందుకా వేసేది నాకు అర్థం కాదు. ఇవన్నీ రానప్పుడు ఎందుకే వాళ్ళు వచ్చేది? ఏం చెప్తామని చెప్పి వస్తున్నారు? ఏం చేస్తామని చెప్పి వస్తున్నారు? ఇవాళ ఇంటింటి గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో, ఇస్తున్నది ఏదైతే ఉందో మన భారతీయ జనతా పార్టీ అవునా కాదా? ఇవాళ మనం రైళ్ళు ఎక్కడి నుంచి అయితే పోతున్నామో, రైచూరు మాచర్ల రోడ్ రైల్వే దాని మీద అది పోతున్నది రైల్వేది ఎవరిది? రోజు పొద్దున్న లేదా గద్వాల రైల్వే స్టేషన్ లాగుతున్నది ఎవరిది? కేంద్రందా కాదా? ఇంత మంచి హైవేలు ఏవైతే రోడ్డు మీద కడుతున్నారో మనం రోజు పొద్దున్న లేపి మన తుఫాన్ బండ్లలో పోతున్నామో, అవన్నీ కేంద్రం ఇచ్చిన పైసలా ఉన్నా కాదా? కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ, కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమి చేసే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ అయిందా? పని పూర్తి అయిందా? తుమ్మెలలో ఆ రోజు అందరం కూడా కలిసి కొట్లాడి తుమ్మెల లిఫ్ట్ తీసుకొచ్చాం, దానికి ఇప్పటిదాకా ఏవైతే కెనాల్ అన్నింటిని కూడా అదృక్కరణ జరిగిందా? ఇవన్నీ కూడా ఖాళీ మాయ మాటలు, ప్రజలను మభ్య పెట్టడానికి ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు జరిగినాయి.
మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, 11వ తారీఖు నాడు ఎప్పుడైతే ఓటింగ్ అయిపోతుందో, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతుందో, ఈ లైట్లు కూడా బంద్ అయిపోతాయని కూడా మీ అందరిని తెలియజేస్తున్నాం. కాబట్టి మళ్ళా మన రాష్ట్రాన్ని రేపు ఆదుకోవాలంటే, మనకు కావాల్సింది ఏదంటే కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో నేను పార్లమెంట్లో మాట్లాడాను చూసిరా, టీవీలలో చూసిరా, ఎట్లా గర్జించిందో చూసిరా, మన తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడిందో చూసిరా. అదే విధంగా రేపు పొద్దున మళ్ళా పోరాటానికి కూడా మన శృతి గారు ఇక్కడికి వెళ్ళిపోవాలి. మన శృతి గారు ఆమె ఏంది, మొత్తం భారతదేశంలోనే ఎస్సీ మహిళలకు ఆమె అధ్యక్షురాలు, మహిళా మోర్చకం అధ్యక్షురాలుగా చేస్తున్నది. ఒక బాట మనిషి కథ మొత్తం ఆడ ఉన్న కేంద్రంలో ఉన్న నాయకులందరితోటి కూడా ఆమెకు అన్ని విధాలుగా పరిచయాలు ఉన్నాయి. దాంతో మనకు కావాల్సిన నిధులన్నింటి కూడా రాష్ట్రానికి తీసుకొస్తుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది, అక్కడికి కాకుండా ఇవన్నిటి కూడా కేంద్రం ఎలక్షన్స్ అని ఒకటో నంబర్ అమ్మనిది నాలుగో నంబర్ మీద కమలం పువ్వు ఉంటుంది. తప్పక లోపలికి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నా. జై తెలంగాణ, జై భారత్. ఏమైనా గద్దాలు ఇంత సార్.